మహాదేవ శ్రీమాతృ నమః. 2024లో జనవరి నెలలో తులారాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ఎప్పుడైనా కూడా ప్రేక్షక దేవుళ్ళు ఒకటే గుర్తుంచుకోవాలి, వర్షం పడేటువంటి సందర్భంలో ఒక గొడుగు మనకు ఏ విధంగానైతే ఉపయోగపడుతుందో అదే విధంగా పంచాంగం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక చీకటిలో ఒక టార్చ్ లైట్ వేస్తే ఏ విధమైనటువంటి మనకు మార్గం కనబడుతూ ఉంటుందో ఒక లైటింగ్ ద్వారా, అదే ఈ యొక్క పంచాంగం. ఇంకా ఏమిటయ్యా అనుకుంటే, ఎటు వెళ్ళాలో అర్థం కాని సందర్భంలో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని రూట్ వెతుక్కు, మనకు ఎటైతే వెళ్ళాలో ఆ యొక్క డిసిషన్ పెట్టుకొని వెళ్ళేటువంటి సందర్భములో భాగంగా మ్యాప్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో పంచాంగం కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మీరు గ్రహించాలి. ఇక్కడ ఏమిటి అంటే నమ్మకం, కనెక్ట్, నమ్మకం ఒకటి, కనెక్ట్ ఒకటి. మేము చెప్పేటువంటి వారిని మీకు కనెక్ట్ అవ్వాలి, మీరు కూడా మేము చెప్పేటువంటి ప్రిడిక్షన్ మీకు కనెక్ట్ కావాలి. ఏదైనా ఒకటి రెండు మీకు మ్యాచ్ అయితే ఖచ్చితంగా కూడా కనెక్ట్ అయ్యేటువంటిది జరుగుతుంది ఇక్కడ. కనుక గత జన్మ పుణ్యం వలన ఈరోజు నేను మీకు నా ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది, మీరు కూడా వినడం జరుగుతుంది. కనుక ఏది ఉన్నా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేసుకోవాలి. ఈ యొక్క తులారాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సప్తమాతు గురువు, ద్వితీయాతు బుధ శుక్రులు, తృతీయాతు సూర్యుడు కుజుడు, పంచమాతు శని, అదేవిధంగా ఆరో స్థానంలో షష్టమ స్థానంలో వీరికి రాహుగ్రహం, అంటే 12th లో కేతువు, చంద్రుడు, ఇట్లా గ్రహాలు, చంద్రుడు అనేటువంటిది ఒక రోజున్నరలో మారిపోతూ ఉంటాడు. కనుక మేజర్ గ్రహాలు ఏమిటి అంటే శనిగ్రహము, గురుగ్రహము. ఈ యొక్క శనేశ్వరుడు పంచమ దృష్టి కనుక సంతానము కోసం ఎదురు చూస్తుండే అటువంటి వారికి ఈ నెలలో మ్యాక్సిమం జరిగేటువంటి పరిస్థితి, లేదా హాస్పిటల్లో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అని అనుకునేటువంటి వారు సరైనటువంటి సమయం. ఎందుకు అంటే పంచమ దృష్టి మంచిదే, పంచమంలో ఉన్నటువంటి శని మీకు సొంతింట్లో ఉన్నాడు కనుక 2025 దాకా కూడా ఉంటాడు అక్కడే. కనుక ఈ పీరియడ్లోనే లేట్ సంతానం వారికి సంతానం కలిగించేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి. మరి ఇంకను ఉన్నత చదువులు, మెడిసిన్, విదేశాలకు వెళ్ళేటువంటి వారు వీరందరికీ కూడా ఈ యొక్క జనవరి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారికి వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి చక్కటి భార్య లభించేటువంటి పరిస్థితి, చక్కగా చదువుకున్నటువంటి భార్య మీ యొక్క ఇంటికి తూర్పు ముఖంగా వచ్చేటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇంకను చూసుకున్నట్టయితే మీకు 12వ స్థానంలో ద్వాదశ భావంలో కేతు ఉండడం వలన కాస్త కాలసర్ప దోషంగా పరిగణంలోకి తీసుకొని పాములు కలలకు రావడం కానీ, లేదా పాడుపడ్డ గుళ్ళు కావచ్చును, గోపురాలు కావచ్చును, ఇండ్లు కావచ్చును, ఇంకా ఏవైనా కూడా హాస్పిటల్స్ కావచ్చును, ఇవన్నీ కూడా కలలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా దుర్గా అమ్మవారి యొక్క నామాలు చదువుకోండి ప్రతిరోజు కూడా. ఇంకను విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి చాలా అంటే చాలా బాగుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి కాస్త ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి, ఏదో ఒక పని, ఏదో ఒక డాక్యుమెంట్స్ కావచ్చును, ఏదో ఒక పని మూలకంగా ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏమి అడుగు వెనక్కి వేయకుండా ముందుకు వెళ్ళండి. భగవంతుని మనసులో ప్రార్థన చేసుకుంటూ శనేశ్వరునికి ప్రతి శనివారం కూడా మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటూ, అదేవిధంగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటూ మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకు నరదిష్టి మాత్రము ఎక్కువగా కూడా ఉంది, కనుక చాలా జాగ్రత్త. నరదిష్టి మూలకంగా మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. బీ కేర్ఫుల్ తులారాశి వారు. ఉద్యోగంలో కూడా మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా వితండ వాదము చేసేటువంటి వారు కూడా మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీ భార్య కావచ్చును, మీ యొక్క పార్ట్నర్షిప్ ఏదైనా పార్ట్నర్లో ఉన్నటువంటి వారు కావచ్చును, మరి అట్టి సందర్భాలలో కాస్త సైలెంట్గా ఉండండి. మీరు కూడా వితండ వాదం చేయకండి దయచేసి. తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా 75% చక్కటి వాతావరణం గోచరిస్తూ ఉంది. కనుక మీరు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఆరాధనలో ఉండండి, అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి జనవరి నెలలో. మహాదేవ శ్రీమాత్రే నమః.